హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈ కోర్స్లో ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది వెజిటేబుల్ మార్కెట్స్లో బయర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫారిన్ కంట్రీస్లో ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు బయర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది చాలామంది దీని గురించి కష్టపడుతుంటారు అయితే నేను ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎలా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెయిన్ ఏంటంటే లెర్న్ హౌ టు యూజ్ గూగుల్ దట్ విల్ హెల్ప్ దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేయాలి ఈ వెబ్సైట్ క్రియేషన్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది జనరల్గా వెబ్సైట్ తయారు చేసే వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు ఈ వెబ్సైట్ వెజిటేబుల్స్కి సంబంధించిన బయర్స్కి సంబంధించిన వెబ్సైట్ తయారు చేయడం అనేది డిఫరెంట్గా ఉంటుంది అయితే ఈ సర్వీసెస్ కావాలంటే నేను మీకు చేసి ఇవ్వగలుగుతాను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే వెబ్సైట్ కావాలంటే కాంటాక్ట్ చేయండి ఇప్పుడు మీ ఫస్ట్ వెబ్సైట్ ఉండాలి వెజిటేబుల్స్కి సంబంధించిన ఎక్స్పోర్ట్ ఎక్స్పో ఎక్స్పోర్ట్కి సంబంధించిన ఒక వెబ్సైట్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకున్న తర్వాత దానికి ఎస్ఈ చేయించండి గూగుల్లో ఎస్ఈఓ చేయించండి అది ఎస్ఈ ఎక్స్పోర్ట్స్ కూడా ఉంటారు అది కూడా చేసిస్తే మీకు డైరెక్ట్గా బయర్సే కాంటాక్ట్ చేస్తారు మీరు ఎవరికి కాంటాక్ట్ చేసే అవసరం ఉండదు మీకే డైరెక్ట్ బయర్స్ కాంటాక్ట్ చేస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ సర్వీసెస్ మేము ఇస్తున్నాము మీ మీకు మేము ఇందులో హెల్ప్ చేయగలుగుతాము దీని గురించి కాంటాక్ట్ చేయాలంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అయితే ఎలా చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఎస్ఈఓ చేయాలి ఆ వెబ్సైట్లో కూడా మ్యాటర్ రాసేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అది ఏ కంట్రీకి సంబంధించిన రాస్తున్నారో అటువంటి వాళ్ళే టార్గెట్ అవుతారు అయితే అవి అన్ని డీటెయిల్స్ గనక మీరు కరెక్ట్గా అందులో పెట్టినట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ డైరెక్ట్గా బయర్సే మీకు మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు అయితే మీకు ఈజీగా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోగలుగుతారు సెకండ్ ఏంటంటే బీటుబీ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి అలీబాబా ఉంది ఈ ఈ వరల్డ్ ట్రేడ్ ఉంది మేడ్ ఇన్ చైనా గ్లోబల్ సోర్సెస్ ఇలా డిఫరెంట్ రకరకాలుగా వెబ్సైట్స్ ఉన్నాయి ఈ వెబ్సైట్స్లో కూడా మీ వెబ్సైట్ని అక్కడ పెట్టినట్టయితే మీ వెబ్సైట్ గురించి మీ దగ్గర ఉన్న కూరగాయలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ వెబ్సైట్స్తో పెట్టినట్టయితే అక్కడ నుంచి కూడా మీకు చాలామంది బయర్స్ కాంటాక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది అయితే ఇది కూడా చేయాలంటే మేము చేసిస్తాము హెల్ప్ చేస్తాము మీకు అయితే ఇందులో మీరు వెబ్సైట్స్ పెట్టండి పెట్టిన తర్వాత మీరు అక్కడ నుంచి కూడా బయర్స్ని పొందగలుగుతారు అయితే చాలా ఉన్నాయి అలీబాబా ఉంది ఈ ట్రే ఈ వరల్డ్ ట్రేడ్ ఉంది మరి అలాగే ట్రేడ్ ఇండియా ఉంది ఇండియా మాట్లాడి చాలా ఉన్నాయి అక్కడి నుంచి కూడా మీకు బయర్స్ వాళ్ళు దొరుకుతారు ఫారిన్ ట్రిప్స్ ట్రేడ్ షోస్ ఆర్సీఎంసీ బోర్డు వెబ్సైట్స్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది మీరు ఇప్పుడు ఫారిన్ ట్రిప్ అంటే ఈజీ ఉంది ఇప్పుడు దుబాయ్ ఎక్కడ వెళ్ళాలంటే జస్ట్ తక్కువ డబ్బులు వెళ్ళి వెళ్ళి రావచ్చు అయితే మీరు ఒక్కొక్కసారి విజిట్ చేయండి ట్రేడ్ షోస్కి విజిట్ చేయండి అక్కడ ట్రేడ్ షోస్ జరుగుతూ ఉంటాయి అలా అందులో విజిట్ చేయండి అంటే చాలామంది వస్తుంటారు కలుస్తుంటారు ఇంకా ఆర్సీఎంసి బోర్డు వెబ్సైట్స్ ఉన్నాయి ఈ బోర్డు వెబ్సైట్స్కి వెళ్తే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు ఏ ఎక్కడ కూరగాయలు కావాలి ఏ కూరగాయలు కావాలి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు బోర్డు వెబ్సైట్స్ నుంచి దొరుకుతుంది ఆ బోర్డు వెబ్సైట్స్కి విజిట్ చేసి మీరు వాళ్ళు కూడా అడిగినట్టయితే వాళ్ళు కూడా బయర్స్ మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వెన్ యూ ఫైండ్ టార్గెట్ కస్టమర్ ట్రై టు రైట్ ఇమెయిల్ మీరు మీ దగ్గర టార్గెట్ కస్టమర్ వచ్చిన తర్వాత మీరు వాళ్ళకి ఈమెయిల్ చేయండి నెక్స్ట్ బిల్డ్ అ గుడ్ వెబ్సైట్ ఈజ్ హెల్ప్ఫుల్ టు యువర్ బిజినెస్ అంటే వెబ్సైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది ఈ వెబ్సైట్ క్రియేషన్ చేసినట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ బయర్స్ అనేవాళ్ళు దొరుకుతారు అయితే ఈ వెబ్సైట్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే లేదంటే మీ మీ బిజినెస్కి సంబంధించిన ఒక వెబ్సైట్ మంచి వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నెక్స్ట్ యూ కెన్ ఫైండ్ బయర్స్ ఆన్ లింక్డ్ ఇన్ ఫేస్బుక్ అదే సోషల్ మీడియా మీద కూడా మీరు నేను చెప్పినాను కదా బంగ్లాదేశ్ యుఏఈ సింగపూర్ మలేషియా ఈ మాల్దీవ్స్ ఈ కొన్ని కంట్రీస్ ఉన్నాయి ఇరాక్ ఇరాన్ ఖతర్ ఈ కంట్రీస్కి సంబంధించిన గ్రూప్స్ ఉన్నాయి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గ్రూప్స్ ఉన్నాయి ఆ గ్రూప్స్ని జాయిన్ చేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ నుంచి బయర్స్ అనేవాళ్ళు కాంటాక్ట్లోకి వస్తారు అయితే మీ వెబ్సైట్ కూడా బాగుండాలి అక్కడ మీరు పోస్టింగ్ కరెక్ట్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా బయర్స్ అనేవాళ్ళు దొరుకుతారు అయితే నెక్స్ట్ వీడియోలో వేరే ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటారు ఈ బయర్స్ ఎలా దొరకాలి ఈ టిప్స్ ఫాలో అయితే ఈజీగా మీకు బయర్స్ అనేవాళ్ళు దొరుకుతారు కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ వెబ్సైట్ వెబ్సైట్లో ఎలా రాస్తున్నారు ఏ మ్యాటర్ రాస్తున్నారు అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది దాని గురించి కొద్దిగా ఏదో జనరల్గా చీప్ లోగా వెబ్సైట్ తయారు చేసుకొని ఏదో ఒకటి పెడితే అందులో ఎవరు రారు కొద్దిగా ఒక మంచి కాస్ట్లీ మంచి వెబ్సైట్ తయారు చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎస్యూ పెరుగుతుంది చాలామంది బయర్స్ వస్తారు కంటెంట్ చాలా బాగుండాలి వెబ్సైట్లో అప్పుడు మీకు బయర్స్ అనేవాళ్ళు ఈజీగా దొరుకుతారు ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋವೇ ವಿಷಯ ಕುರಿತು ಮಾಡಿ